జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఈ జనసేన వనరక్షణ మహాయజ్ఞం. ఇందులో భాగంగా మరి ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా సరే అద్దెంట్లో ఉంటున్నాం, మరి అద్దెలు కట్టలేకపోతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం, మాకు ఏదో దొంగ పట్టా ఇచ్చారు, మాకు స్థలం చూపించలేదని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ గండేపల్లి గ్రామంలో 360 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ పోలవరం కాలువ గట్టు మీద 100 అడుగుల ఎత్తులో పోలవరం కాలువ గట్టు మీద ఇచ్చారు. ఈ బుద్ధి లేని గడ్డి తినే ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు డబ్బు దోచుకోవడానికి సైట్ ఫిల్లింగ్ అని చెప్పేసి ఆ కొండని తల పడగొట్టి ఇంచుమించు కోట్లాది రూపాయలు దోచుకున్న పరిస్థితి, నిరుపేదలందరికీ కూడా నోట్లు మట్టుకొట్టిన పరిస్థితి. ఎందుకంటే పోలవరం కాలువ గట్టు మీద అక్కడ ఇల్లు నిర్మాణానికి పనిచేయదు. స్థాయికులు 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. మరి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి ఈ జనసేన ఎన్నికల ప్రచార యుద్ధం వాహనాన్ని చూపించడం జరిగింది. దాని మీద ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఓ కింద మీద పడిపోయి వాళ్ళకి జ్వరాలు వచ్చేసి విరేచనాలు అయిపోతా ఉన్నాయి ఈ పనికిమాలిన వాళ్ళకి. ఎందుకంటే అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ వాహనాన్ని చూసేటప్పటికే వాళ్ళకి పిచ్చి పెట్టి అనేక రకాల కూతలు కోస్తూ ఉన్నారు. ఆ రంగు కానీ ఆ వాహనం కానీ అన్నీ కూడా మరి నిబంధనలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా పార్టీ చూసుకుంటుంది, నాయకులు చూసుకుంటారు. పౌరు రైతులు వాళ్ళు అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని మిగులక మరి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి 3,000 మందికి 30 కోట్ల రూపాయలు తన చెమటతో కష్టపడి సంపాదించిన డబ్బు మరి ప్రజలకి, రైతుల కుటుంబాలకి ఇస్తా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అంటే. మరి ఇవాళ రైతన్నులందరూ కూడా తుఫాను వాతావరణం బాగాలేదు, ఇవాళ పొలాలన్నీ కోసి పనుల మీద ఉన్నాయి, ధాన్యం రాసుల పొలాల్లో ఉన్నాయి, ధాన్యం ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం అంతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు సిగ్గుండి మీకు బుద్ధి జ్ఞానం ఉంటే నిజంగా మీరు ప్రజల్ని రైతుల్ని ఆదుకోవాలనుకుంటే ధాన్యం కొనండి. కళ్ళాలు లేవు, బరకాలు లేవు, 6 కాలం కష్టపడి పండించిన రైతులను ఇవాళ మరి ఏం దిక్కుతోచిన పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి 17% వస్తేనే మేము కొంటామని చెప్పి అంటా ఉన్నారు ధాన్యం. మరి వర్షాన్ని ఈ తుఫాన్లో 17% ఎలా వస్తుందని చెప్పాడు.